హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మనం బర్నర్స్ ఉంటాయి కదండి, ఆ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. స్టవ్ పైన ఉండే బర్నర్స్ని చూడండి, ఎంత నీట్గా తెల్లగా, ఇప్పుడే కొన్న వాటికి ఎంత షైనింగ్ ఉంటుందో అంత షైనింగ్ వచ్చేసింది కదా. నేను క్లీన్ చేసేసిన తర్వాత తీసిన వీడియో అండి ఇది, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అయితే ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇంత నల్లగా ఉన్నాయండి, ఇంత డార్క్గా ఉన్నాయి, చాలా మురిగ్గా నల్లగా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ప్లేట్ తీసుకొని ఆ బర్నర్స్ని స్టవ్లోంచి రిమూవ్ చేసేసుకొని, ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నానండి. మీ దగ్గర నార్మల్ వెనిగర్ ఉంటే అది కూడా యూస్ చేసేసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ని దీనిలో వేస్తున్నాను అనమాట, షేక్ చేసేసుకొని ఇలా వేసేస్తున్నాను. ప్లేట్లో నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నానబెట్టుకున్న తర్వాత దీనిలో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ వేసినా పర్వాలేదు, బేకింగ్ సోడా వేసినా కూడా పర్వాలేదు, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. క్లీన్ అయిపోతాయి, వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలి. 10 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మీ దగ్గర ఐరన్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడినా ఏం కాదండి, నా దగ్గర నార్మల్ బ్రషే ఉంది, ఆ బ్రష్తోనే వాడుతున్నాను అనమాట. చూడండి ఇలా రుద్దుకుంటూ వాడుకోవాలి. ఒక్క 5 మినిట్స్లోనే, ఒక్కొక్క బర్నర్కి ఒక్కొక్క 5 మినిట్స్ టైం పడుతుందండి. ఇప్పుడు నా దగ్గర 4 ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఇంకా దీనిలో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి, నేను లెమన్ యాడ్ చేయడం మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా లెమన్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా పోతుంది. మీ దగ్గర ఐరన్ బ్రష్ ఉంటే కనుక ఐరన్ బ్రష్ అయితే ఇంకా ఫాస్ట్గా పోతుంది మురికి. చూడండి ఎంత వైట్గా వచ్చేస్తుంది, ఎంత కొంచెం టైంలోనే ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోతుందో. చూడండి ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది, వైట్ వైట్గా వచ్చేస్తుంది కదా. ఇలా అన్ని బర్నర్స్ని రుద్దేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, అన్ని బర్నర్స్ని రుద్దేసుకున్నాను. రుద్దుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు వీటిని ఇప్పుడు బౌల్ నుంచి పెట్టాం కదా, ఈసారి వెలుకలో పెడుతున్నాను. వెలుకలో పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచి చూడండి ఇలా లోపల ఈ యాపిల్ సైడర్ వెనిగర్ లెమను బేకింగ్ పౌడరు వాటర్ అనమాట, మూడింటిని కలిపిన వాటర్ దాని లోపల చల్లుతుందన్నమాట. ఇలా చల్లేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని మళ్ళీ రుద్దుకోవాలన్నమాట. రుద్దుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, చూడండి ఎంత తెల్లగా వచ్చేసినాయో. ఇప్పుడే బర్నర్స్ అసలు స్టవ్ ఇప్పుడే కొన్నట్టుగా ఉంది కదా, వాటి బర్నర్స్ తీసేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నాను చూడండి, ఎంత డర్ట్ బయటకు వచ్చేసిందో, దీనిలో ఎంత మురికి ఉందో, ఆ సందుల్లో వాటిలో ఆ హోల్స్లో ఉన్న మురికి అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీటిని అయితే ఫ్రెష్ వాటర్తో నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ బర్నర్స్ని పెట్టి పై పైన ఉన్న తడంతా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత గాలికి ఆరనివ్వాలన్నమాట, ఆ హోల్స్లో ఉన్న తడంతా ఆరిపోతుంది. అలా చేస్తే అలా ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలన్నమాట. చూడండి ఎంత క్లీన్గా నీట్గా వచ్చేసిందో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. చాలా తక్కువ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching.